హాయ్, ఇవాళ ఒక అందమైన చందమామ ఆకాశం నుంచి అలా జారి జారి దిగి వచ్చి మనందరినీ మెప్పించడానికి రెడీగా ఉన్నారు. ఎవరో తెలుసా? చాలామంది కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా బ్రహ్మోత్సవం చేసుకుంటున్నారు. అండ్ ఆవిడ హ్యాపీనెస్ మనందరితో కూడా షేర్ చేసుకోవడానికి ఇవాళ మనతో ఉన్నారు వెరీ బ్యూటిఫుల్, వెరీ టాలెంటెడ్, యే ఐఎమ్ ఎ బిగ్ ఫాలోవర్, యూనో ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఇంత ఎక్సైట్మెంట్తో మీకు అర్థమైపోయి ఉంటుంది. షీఈస్ నన్ అదర్ దాన్ కాజల్ అగర్వాల్ ఇస్ హియర్. టాటాడా, ఎంత బాగా ఇంట్రొడక్షన్. ఏమండి, థ్యాంక్ యూ కాజల్. నేను మీ మిమ్మల్ని ఎంత ఫాలో అవుతానంటే ఐ ఫాలో యూ ఆన్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వేర్ ఎవర్ యు ఆర్ ఐ యామ్ దేర్. హౌ స్వీట్. ఐ నో, బికాజ్ యు ఆర్ వెరీ స్వీట్. సో ఈ సినిమాలో మధురం మధురం అంతా మధురం. మధురం అంటే తెలుగులో ఇట్స్ స్వీట్. అవును. సో యు ఆర్ వెరీ వెరీ స్వీట్ గర్ల్. సో మరి మహేష్ బాబు గారితో ఇది సెకండ్ టైం మీరు చేస్తున్నారు, రెండో సినిమా బిజినెస్ మ్యాన్ తర్వాత దిస్ ఇస్ సెకండ్ మూవీ. సో హౌ వాజ్ వర్కింగ్ విత్, యునో, వెరీ హ్యాండ్సమ్, వెరీ గుడ్ లుకింగ్ మహేష్ బాబు గారు? So I worked with an a little older Mahesh earlier for businessman. Older Mahesh? And now he's become younger. Point to be noted, Your Honor. I don't know how. And I've been saying this earlier also, that I have a feeling that he has a time machine hidden somewhere. Although there was a movie on time machines, 24, which Surya made. But I feel Mahesh in reality has a time machine. Andriki adhe doubt vastundi. Kada? Ento aina, he's like red wine to us. Every day, uri uri, he's looking very, very good. Aunu, naaku koncham doubt ga undi. Where is his time machine? Hello, meer em takku kadandi. Meer kuda every day, you're like a very expensive red Irish wine laga tayyarayyaru. Thank you. Every day, you're looking good and special. Especially Brahmotsavam, we have seen you audio launch. I should say, I should appreciate you wearing Sabyasachi sari, looking very pretty in red, if I'm not wrong. Thank you. Yes, absolutely. See, she really follows me. Eppudu naaku ardhamaindi. Yeah, yeah, because I love some particular, you know, celebrity. So you're one of them. How very, sweet. Very favorite. Thank you. So ee cinema lo 100 mandi. అవును. దాదాపుగా ప్రతి ఫ్రేమ్ లో మన కృష్ణవంశీ గారితో మీరు వర్క్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు. వీళ్ళ ఫ్రేమ్స్ ఎప్పుడు కలర్ఫుల్ గా చుట్టాలు, పక్కాలు, రిలేటివ్స్ ఇలా ఉంటాయి. సో ఈ సినిమాలో చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు చుట్టుపక్కల జనాలు. Yes, you're right. శ్రీకాంత్ గారితో వర్క్ చేయడం చాలా మంది, ఎంతమంది బిగ్ బిగ్ సెలబ్రిటీస్, బిగ్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. And of course, it's amazing working with Shrikant Garu as well as the entire multi-talented team. Kani, Shrikant Garu, very simple, okay, very simple type person unnaru. And I think that's what translates on screen. Screen lo tanaki simplicity, tanaki humility, his morals, his values, it really comes across. Okay. And of course, working with so many people, working with our senior artists, you get to learn a lot. You, like, say, if I would naturally react in a particular way, and if I'm acting with, say, somebody senior like Jayasudha ma'am or Revati ma'am or Satyaraj sir or somebody, the way they perform their scene would change my reaction. Exactly. Like, it'll make me react in a very unexpected, in a very spontaneous manner. So that's what I think the best thing about being a spontaneous artist is, and that's what growing is all about. Yes, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఇది మనకి బాగా యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో ఇట్ రియల్లీ మేక్స్ యూ గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఐ థింక్ దట్స్ లైక్ మై బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ బ్రహ్మోత్సవం. అలా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మేము చూసాం ట్రైలర్స్ లో వాటిలో మంచి కర్రావి పట్టుకొని వెళ్ళడం, క్యూట్ క్యూట్ గా రావడం. సో మీ క్యారెక్టర్ ఏమైనా మాకేం చెప్తారా? ఎందుకంటే సినిమా చాలా టైం ఉంది కదా రిలీజ్ అవ్వడానికి, 20th వరకు వెయిట్ చేయాలి కదా. 20th లో రిలీజ్ అవుతుంది. 20th అండి, మాకు పండగ రావడానికి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా క్యూరియస్ అమ్మాయి కదా. యా యా, ప్లీజ్ ప్లీజ్ కొంచెం కొంచెం. ఓకే, సో నా క్యారెక్టర్ కాశీ, అండ్ ఇది ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి, అండ్ షీ ఈస్ అ వెరీ ఫ్రీ స్పిరిటెడ్, చాలా ఇండిపెండెంట్ మైండ్, చాలా ఇండివిజువలిస్టిక్ అమ్మాయి. అండ్ షీ బేసిక్లీ బిలీవ్స్ ఇన్ హర్ ఓన్ ప్రయారిటీస్. షీ హ్యాస్ హర్ ఓన్ డిఫరెంట్ మైండ్ సెట్. బట్ అట్ ద సేమ్ టైమ్, జస్ట్ బికాస్ షీస్ అన్ ఎన్ఆర్ఐ డస్ నాట్ మీన్ షీస్ అ రిబెల్, ఆర్ డస్ నాట్ మీన్ దట్ షీస్ వన్ ఫుల్ ఆన్, యూ నో, లైక్ హౌ దే షో ఇన్ ఆర్ స్టీరియోటైపికల్ మూవీస్ ఇస్ దట్ జస్ట్ బికాస్ షీస్ అన్ ఎన్ఆర్ఐ, మతలబ్ షీ ఇస్ వన్ అతరంగి. అరే, బట్ నథింగ్ లైక్ దట్. తిరంగి ఆగే యార్ అంటారు. ఆ యార్ మతలబ్ కుచ్ ఆర్ హి, ఇట్స్ నాట్ లైక్ దట్, రైట్? ఐ మీన్ నార్మల్ పీపుల్ లైక్ ఆల్ ఎన్ఆర్ఐ గర్ల్స్ ఆర్ వెరీ నార్మల్, దే లైక్ యూ, దే లైక్ మీ, దే లైక్ వెరీ రిలేటబుల్. సో షీ ఇస్ అ వెరీ రిలేటబుల్ గర్ల్, అండ్ ఇట్స్ జస్ట్ దట్ ఫర్ మీ ఆన్ అ పర్సనల్ లెవెల్ యాస్ కాజల్, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ టు రిలేట్ టు సర్టన్ థాట్ ప్రాసెసెస్ ఆఫ్ హర్స్. ఓకే, బికాజ్ ఐ షీ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ గర్ల్, అండ్ ఇన్ రియాలిటీ ఐ యామ్ క్వైట్ ఎమోషనల్. So I had this whole conflict happening in my mind, okay, which of course my director really
helped me out with. And we sat and we sketched out the whole character together. We decided ee ammai ki idi baundi idi baaledu. So we were very clear about what we want. Okay. Yeah. So she's that type of a girl. Okay. So chepparu kada real life ki chaala ante role ki chaala difference undi ani chepparu. But ee cinema lo meer ooti kavi vellarata chaala good good moments unnayi anta. Aa secretly vaala chimpeddam ikkada andaru mundu chepeddam. ఓకే మీరే చెప్పాలా సీక్రెట్స్ ఏంటి అసలు ఊటీలో ఏం జరిగింది ఏదో జరిగింది ఏం లేదు ఏదో జరిగింది అంటే కాజల్ ప్లీజ్ ప్లీజ్ చెప్పా ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్ ఓకే అండ్ వీ ఇట్ వాస్ వెరీ కోల్డ్ ఓ మై గాడ్ ఇట్ వాస్ రియలీ రియలీ కోల్డ్ ఓకే బట్ వీ హ్యాడ్ అ రియలీ నైస్ టైమ్ ఐ మీన్ ద హోల్ టీమ్ వాస్ టుగెదర్ ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ అండ్ ఇట్ వాస్ లైక్ అ రియల్ బిగ్ పిక్నిక్ యాజ్ యూ కెన్ సీ ఇన్ ద సాంగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను యూజువల్ గా మహేష్ బాబు గారితో వర్క్ చేసేటప్పుడు హీరోయిన్స్ అందరూ బాగా కాంప్లెక్స్ ఇస్తారు మహేష్ బాబు ఆయన స్క్రీన్ మీద చూస్తే మేము షివర్ అయిపోతాము అనిపిస్తుంది సో మీకు కూడా అలా ఏమైనా అనిపించింది అబ్సల్యూట్లీ నాట్ ఇన్ఫాక్ట్ మహేష్ అండ్ మీ షేర్ అ వెరీ గుడ్ కెమరాడరీ అండ్ ఇన్ఫాక్ట్ హీ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ ఆల్ హిస్ కో స్టార్స్ నాట్ జస్ట్ హిస్ హీరోయిన్స్ బట్ ఎవ్రీబడి ఆన్ సెట్ వెరీ కంఫర్టబుల్ సో ఐ థింక్ దాట్స్ అ బిట్ ఆఫ్ అ మిత్ అంతే అంటారా అవును మహేష్ చాలా ఈజీ గోయింగ్ చాలా చిల్డ్ అవుట్ పర్సన్ ఉన్నారు ఆయనతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా కూడా నేను చాలా మంది వి బిన్ కీప్ ఆన్ వర్కింగ్ సో విత్ మహేష్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఏదో మనకు తెలిసిన వాళ్ళ చెప్పండి ఎలా కాదండి ఇలా అండి ఇలాగే విల్ బి టాకింగ్ లైక్ దిస్ ఇలాగే అనిపిస్తుంది బట్ ఎందుకో కొన్నిసార్లు అర్థం కాదు మహేష్ బాబు గారితో నిజంగానే ఆయన బయట కూడా అలా సీరియస్ గా ఉంటారా లేక నో హీస్ యాక్చువల్లీ వెరీ ఫన్ లవింగ్ అండ్ హీ హాస్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్ హిమ్ Because he's joking around, he's pulling people's leg, he's very easy going. అయితే మనందరికి ఇప్పుడు తెలిసిపోయింది కదా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద నోట్ ఏంటి అంటే హీస్ వెరీ వెరీ ఫన్ లవింగ్ అండ్ కాజల్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు ఒక ఏమంటారు ఒక బబుల్ గమ్ని మనం ఒక బబుల్ లాగా చేసిన తర్వాత అది ఎగిరి టుంగు టుంగు టుంగా ఎగురుతుంటుంది అంత లైవ్లీగా అంత స్వీట్గా ఉంటారు సో కాజల్ రియల్ లైఫ్లో కూడా మనందరి లైఫ్స్ బ్రహ్మోత్సవాలే అవును సీరియస్గా అమ్మ నాన్న చెల్లి యాజ్ వీ నో యాజ్ ఐ నో యూ You're very, very attached to your family, if I'm not wrong. Absolutely. So, meer ela relate cheskuntaru ee movie ni meer personal life ni? ఈ పాయింట్ యాక్చువల్లీ చాలా రిలేట్ చేస్తున్నాను కానీ నో బికాస్ యాక్చువల్లీ వై బికాస్ ఈవెన్ ఐ హ్యావ్ అ రియలీ బిగ్ ఫ్యామిలీ అండ్ మై కజిన్స్ లివ్ వెరీ క్లోజ్ బై అండ్ ఐమ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ ఐమ్ క్లోజ్ టు మై ఫస్ట్ కజిన్స్ ఐమ్ క్లోజ్ టు మై obviously my parents and my sister and everybody and my grandmom stays with us so we do have a big family and I feel even this kind of was true in the film as well so when I was shooting for the film I could relate to all the characters I could relate to the pinni atta everybody together okay mamaya and everyone and it was a lot of fun I could actually see my own family members in all the characters indakal manam maatladinattu senior actors chaala mandi jayashuddha garu revathi garu shaiji shinde garu rao ramesh I think nen perlu deedam modaledithe mottham history anta vachestundi avunu so revathi garu laanti oka revathi garu ganandi jayashuddha garu ganivandi vellu chaala natural ga chestaru kada so alanta appudu ekkadana personal ga meer felt ayyo emotional ga edit chesi yo mummy annatte vanainda Well, I did have very few scenes with them, but whatever scenes I had were very impactful. And the best part about both Revathi ma'am and Jayashuddha ma'am is that they are so natural, so spontaneous, so fluid with their performance. You know, it's not like they are thinking about it. It's not like they are planning what to do. Their reactions are chala spontaneous ga undi. And it's amazing to work with people like that. జయసుధ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కాజల్ అసలు నేను ఫస్ట్ చూసిన కాజల్కి ఈ కాజల్కి చాలా డిఫరెన్స్ ఉంది యాక్టర్గా షీ హ్యాస్ గ్రోన్ లైక్ క్రేజీలీ అని అన్నారు సో ఐ రిమెంబర్ దాట్ వెరీ వెరీ స్వీట్ అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ఎక్కడ చూసినా బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ అయింది ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ సో మీకు పర్సనల్గా నచ్చిన సాంగ్ ఇట్స్ అ కామన్ క్వశ్చన్ దో ఐ లైక్ ఆల్ ద సాంగ్స్ బట్ వెల్ ఐ లైక్ ద టైటిల్ సాంగ్ ఆఫ్ బ్రహ్మోత్సవం నాకు చాలా ఇష్టం అడిగితే మనకు తెలిసిపోతుంది మీ క్రూ పేరేంటి చెప్పండి ముజే సిఐడి జబ్బి మేడం వానిటీ వన్ మేడం వాష్రూమ్ Kuch bhi, huh? No, but seriously, I love Brahmotsavam, the song. I truly believe that this is one song which somehow very, it's got a beautiful rhythm to it and I think Mickey's done a wonderful job. Okay, so mari ee cinema lo muggur heroine lo unnaru, Meeru, Samantha and Pranita, muggur unnaru. So muggur characters ki kalipo edaina oka scene unda?
I have a lot of common scenes with Pranita. I don't have any scenes with Samantha. Okay. And Pranita is a very nice co-star to work with. అయితే చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఇద్దరు సిస్టర్స్ లా ఉంటారని. మీకు ఎవరైనా చెప్పారా? నో, చెప్పలేదా? ఓ గాడ్, మీరు ఒకసారి ట్రైలర్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వెళ్ళి ఆశు శర్మ బోలీనా చలో అభి దేఖేంగే అని చెప్పి మీరు చూడండి సీరియల్. మీరు ఇద్దరు ఇలా కర్ర పట్టుకొని ఒక ప్రోమోలో వస్తున్నారు ట్రైలర్ లో. సేమ్ చాలా మంది అన్నారు, బోత్ లుక్ వెరీ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ద బిగ్ ఐస్ మేబీ. ఐ గెస్, ఐ గెస్. బట్ షీస్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్, షీస్ వెరీ అంబిషియస్, వెరీ ఫోకస్డ్. బ్రహ్మోత్సవం, సో ఈ బ్రహ్మోత్సవం అంటే తెలుగులో మీకు తెలిసిందే, ఇట్స్ లైక్ పెద్ద పండగ, ఒక ఫెస్టివల్ ఉత్సవం. సో ఈ ఉత్సవం మీ లైఫ్ లో ఎలాంటి పండుగలను తీసుకొస్తుంది అంటారు? నా లైఫ్ కి చిన్న చిన్న మూమెంట్స్ ఉత్సవం, దే ఆర్ లైక్ అ ఫెస్టివల్. అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్స్ నాట్, యూ డోంట్ హ్యావ్ టు సెలబ్రేట్ ఆల్ ద బిగ్ థింగ్స్, బట్ ఇట్స్ ద స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్ దట్ యూ షుడ్ సెలబ్రేట్ అండ్ యూ షుడ్ ట్రెజర్. And for me, family values, family relations are very important. And all through my growing up years, I remember, had be it birthdays, be it anniversaries, be it something as simple as winning something in school or winning some award or something, my entire family would gather and we would celebrate. Okay. So I've always had these amazing memories with family. I would travel a lot with family. Yes. Like all my aunts, uncles, everyone, we'd all travel together. So I think the film, as well as my approach towards life, is instead of the nuclear family setup, a larger, bigger, more inclusive. బికాస్ నేను ఎప్పుడు చూసినా కూడా మీ మదర్ ఎప్పుడు ఉంటారు ఆంటీ, బికాస్ ఐ నో హర్ నైస్లీ. మేము అంటే ఈ ప్రేమలో అమ్మ అనే ఒక మెయిన్ అమ్మ, మన ఫ్యామిలీని అందరినీ హోల్డ్ చేసేది అమ్మ. సో ఈ సినిమాకి అమ్మ లాంటి వాళ్ళు ఎవరు? పివిపి గారు. ఎగ్జాక్ట్లీ కదా. సో పివిపి గారితో ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం? This does not feel like as if he's just entered the industry. It feels like he's been there forever. He's made a lot of movies. His treatment towards everyone, you know, ento pedda star cast lo chala difficult ga undi oka producer kosam. Kani PVP garu ento jagrat ga, ento evani hurt sweetly avunu, ento sweetly he took care of everybody and he ensured that all of us were very well looked after, very comfortable. So he is truly like amma. అమ్మ అవును, పివిపి అమ్మ. చూసేసారా మీరు రషెస్ అన్ని చూసేసారా? నాట్ ఆల్ ఆఫ్ ఇట్ ఆనెస్ట్లీ, ఐ హావ్ బీన్ షూటింగ్ ఫర్ మై అదర్ మూవీస్. ఓకే, సో నాట్ ఆల్ ఆఫ్ ఇట్ బట్ ఐ హావ్ సీన్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్. అవునా, అందులో ఏం తెలిసింది మాకు ఏదైనా చెప్పండి. బికాస్ ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ అది ఓకే, ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది, కానీ దానికంటే ముందు కొంచెం కొంచెం యూనో టెస్టింగ్ టైం ఉంటుంది చూడండి, అది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు వెయిట్ చేయండి, 20th కి ఎంత సినిమా చూడండి. I think I have to wait until 20th cinema eppudu vastundi mem brahmotsavam eppudu. But I love your excitement. Serious ga kada? I love your excitement. This is not a fake excitement. I don't know why I should. She's dying. Because audio launch lo nen chusina, you know, Kajal ni, Mahesh Babu ni, I want to see how they will look on screen. How sweet. Trust me, you killed it yaar. Audio launch. Thank you. I'm a huge fan of Sabya and I messaged him. I think she is looking amazing in your saree an cheppi. So nice. He is my super senior. So mari brahmotsavam lo mee style ela undabothundi annare an chepparu, simple ga Indian girl an chepparu ila undabothundani, mari clothing avi vision, because Shrikant garu is very particular kada. Yeah, he is very particular about his clothes and my look is very contemporary. Kani chala exposure kadu, chala modest ga unanu. And modesty lo contemporary and modern look undi na meedi. Okay, so Nisha emannaru mee sister? నా సిస్టర్ బ్రహ్మోత్సవం ఫర్ ద మూవీ. ఎస్, దీని గురించే. వెల్, షీ లవ్స్ ద ట్రైలర్స్, షీ లవ్స్ మై పోర్షన్స్ ఆఫ్ కోర్స్, అండ్ షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ అండ్ షీ కాంట్ వెయిట్ ఫర్ ద 20th. అండ్ నిషా ఇస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. అండ్ షీ మోస్ట్లీ లైక్ షీ, ఇఫ్ షీ డస్ నాట్ లైక్ సంథింగ్ షీ జస్ట్ టెల్స్ మీ ఆన్ మై ఫేస్. But she's giving me positive feedback, so okay. I'm like, thank God, she's like liking it. And she's liking my look, she's appreciating things, and she's very excited about the film. Okay, avad enta excitement tho unnaro naakaithe telidu, but 100 times 1000 times ekkuga me unnam anamata, that's for sure andi. Because we wish ee cinema oka pedda brahmotsavam avvali, super duper hit avvalani, because we all like Mahesh Babu garu, we all like Samantha, we all like Kajal, ante individual ga everyone has their zone, right? సో మీరు ఈ సినిమాకి ఏమైనా మీ జోన్ నుంచి జరిగారా ఏమైనా? లేదు, చాలా కదా. ఈ నా జోన్ కాదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హావ్ డన్ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ లైక్ ఐ హావ్ ఆల్వేస్ ప్లేడ్ అ డోసైల్ గర్ల్ నెక్స్ట్ డోర్. షీ ఈస్ లైక్ మిస్ గుడీ టు షూస్ అండ్ షీ ఆల్వేస్ లిసన్స్ టు యు నో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్.
బట్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇండిపెండెంట్గా ఉంది అండ్ షీ బేసిక్లీ జస్ట్ లిసన్స్ టు హర్ సెల్ఫ్ అండ్ షీ హ్యాస్ సో మచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్ విచ్ ఈస్ వెరీ రిలేటబుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ షీ డిసైడ్స్ షీ చూసెస్ హర్ మైండ్ ఓవర్ హర్ హార్ట్ ఆల్ ద టైమ్ ఓకే అండ్ ఈ సినిమాలో మీరు చాలా ముద్దుగా కనిపించడానికి రీజన్ ఏంటో తెలుసా ఏంటి ఒకటి బై డిఫాల్ట్ మీరు అందంగా ఉంటారు డిఫాల్ట్ అది కుచి దేవుడు బాగా అలా పంపించేశాడు కాజల్ చాలా అందగత్తే అని చెప్పి అందరికీ తెలుసు ద సెకండ్ థింగ్ ఈస్ మహేష్ బాబు గారు మీ పక్కన ఉన్నారు ఇంకొక పెద్ద క్రెడిట్ మనం ఇవ్వాలి మూడు ఎవరు అంటే ఏంటి Number one, honestly, okay. I give that credit to Randy sir. He's amazing. I used to always say that he's got a magic wand. Seriously, kada ekta muddugunaru. He just does this and you're like, oh my god, you're transformed into ante Cinderella. Like he's like fairy godmother. Yeah, fairy godmother. I was about to say. Amazing. So ee cinema lo nijangane meer chaala mudduga chaala different ga kanipistunnaru. So ee cinema tarvata inka elanti cinema lined up unna endukante idi oka character elanti impact untundi janalu idla stamp ayipothundi. Din tarvata దీని తర్వాత ఐఎమ్ డూయింగ్ తేజాసర్స్ ఫిల్మ్ అగైన్ అండ్ ఐమ్ టీమింగ్ విత్ రానా అండ్ ఐఎమ్ బిజీ విత్ అ తమిళ్ ఫిల్మ్ కాల్ కావలే వేండాం ఆపోజిట్ జీవా ఐల్ బి స్టార్టింగ్ మై అదర్ తమిళ్ ఫిల్మ్ ఆపోజిట్ విక్రమ్ ఓకే అండ్ ఐమ్ హ్యావింగ్ అ రిలీజ్ కమింగ్ అప్ ఆన్ ద 10th of June for my Hindi film called Do Lafzo Ki Kahani. Hum batayenge wo lafzo kya hai, wo kahani kya hai. Chalo, very good. Aap please bataiye, hum aapka intezaar karenge. Sure, sure. So, okay, three secrets Mahesh Babu gar gurinchi maaku cheppandi. Endukante next interview ayinto unnapudu, I should reveal that kada. So, smart three. Girl. Secrets, yeah. Let me think. I think what I know, everyone knows. Entadi? He's a perfectionist. Like, he works very hard and he never complains. Till he gets the perfect shot, he'll keep giving retakes and he'll do it to perfection. Till he's satisfied. So he's a total perfectionist. And like the movie Brahmotsavam, he's very close to his family. Yes. And number three, this is all public knowledge, kada? Meek even a compliment ichara Mahesh Babu garu. He said that he feels there's a lot of change between businessman and now. And I also feel there's a lot of change in him between business. But that's obvious. Generally, you're acting well, you're looking good. Basic compliments. Okay, secrets. Okay, let me tell you. Number three would be... Mahesh is a fitness freak. Really? Fitness freak. We spoke about nutrition, we spoke about workouts, and he is obsessed with his workouts. Okay. And he is very conscious about the kind of food he eats and his nutrition. Basically, he takes care of himself really well. అది మాకు తెలుస్తూనే ఉంది కానీ ఇట్ షోస్ ఐ మీన్ ఇట్ షోస్ ఆన్ హిమ్ యా కానీ అంత ఫిట్నెస్ ఫ్రీక్ అని మాత్రం మాకు తెలియాల అంటే ఒక సినిమా వన్ సినిమాలో హీ వాజ్ లుకింగ్ అంటే బాగా స్లీక్ అయ్యి సిక్స్ ప్యాక్ ఆల్మోస్ట్ అలా చేశారు దాని తర్వాత ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఫేస్ చేంజ్ అవ్వాలా యూజువల్లీ వర్కౌట్ చేస్తే ఫేస్ మారిపోతుంది బట్ మహేష్ బాబు గారు స్టిల్ ద సేమ్ No, but Magic. See, fitness, ante, it's not necessarily that you have to be all bulked up and you have to be like, you know, really tough and full of muscles. No. Fitness, ante, you can also be, you just have to be really fit from inside. And your stamina has to be good, your immunity has to be good. That's what fitness is. Yes. And strong. Chusara? Strong. That's what. ఓకే సో మొత్తానికి బ్రహ్మోత్సవం ఎంత సందడిగా ఉంటుందో బ్రహ్మోత్సవంకి మనం వెళ్ళినప్పుడు మీరు చూసారో లేదో మనం ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి వెళ్ళినప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది అంతకంటే హడావిడిగా అంతకంటే ప్రేమగా ఆల్మోస్ట్ ఆ స్వామివారి ఆశీర్వాదాలతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ మా స్వీట్ డార్లింగ్ కూడా ఇంకొక సక్సెస్తో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ కాజల్ థ్యాంక్ యూ అండ్ మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పండి ప్లీజ్ I'd like to tell all of you guys a very big thank you for all the love and encouragement. Thank you so much for always being there for me. I love you guys. And I've tried my level best to perform in a very different manner for Brahmotsavam. And I've worked really hard. And I'm sure you guys are going to like the film. So please go watch it in the theater closest to you. Yes, sir. Watch Brahmotsavam. Malli kaludam. Antavarku Kajal nenu idran kalisi cheptunam. Bye bye jabdama. There you go. Bye.